స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ విషయమై సుప్రీంకోర్టు తీర్పుతో స్పష్టత వచ్చేసింది ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్నికలు నిర్వహించాల్సిందేనని అత్యున్నత న్యాయస్థానం తీర్పునిచ్చింది ఎన్నికల విషయంలో కోర్టులు కలగజేసుకోవని తేల్చి చెప్పింది పనిలో పనిగా ఎన్నికలు వద్దన్న వారికి తలంటింది సుప్రీం తీర్పుతో తెలుగుదేశం నేతల్లో ఆనందోత్సాహాలు నెలకొన్నాయి వైఎస్ జగన్ మీద పై చేయి సాధించామని ఆనందంలో ఉన్నారు నిమ్మగడ్డ విజయాన్ని తమ విజయంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఇలా టీడీపీ నేతలంతా హడావిడిలో ఉంటే అధినేత చంద్రబాబు నాయుడు గుండెల్లో మాత్రం రైళ్లు పడిగెడుతున్నాయట అనుకున్నట్టే ఎన్నికల సంఘం వాదన నెగ్గింది ఎన్నికలకు ఇకపై ఎలాంటి ఆటంకాలు ఉండవు ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టు తీర్పును శిరసావహిస్తామని స్పష్టం చేసింది ఇక మిగిలిందల్లా ఎన్నికలు జరగడమే అయితే ఇన్ని రోజులు ఎన్నికల కోసం ఇంతలా తప్పించిన టీడీపీకి ఎన్నికల్లో వైసీపీని ఓడించే శక్తి ఉందా అంటే డౌటే ఇదే సందేహం ఇప్పుడు చంద్రబాబుది పంచాయతీ ఎన్నికలంటే క్షేత్రస్థాయిలో బలాలకు అగ్ని పరీక్ష లాంటిది పార్టీ మూలాలు ఎంత బలంగా ఉన్నాయో రుజువు చేసే ఎన్నికలివే ప్రధానంగా ప్రభుత్వాన్ని డిసైడ్ చేస్తే గ్రామీణ ఓటర్ల మనస్తత్వానికి అద్దం పడతాయి స్థానిక ఎన్నికల్లో బంపర్ మెజారిటీ కొడితే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపుకు మార్గం సుగమమైనట్టే తెలుగుదేశం పార్టీ మొదటి నుండి సంస్థాగతంగా బలమైన పార్టీయే వారికి పర్మనెంట్ ఓటు బ్యాంక్ ఒకటి ఉంది అసెంబ్లీ ఎన్నికల్లో ఓడినంత ఘోరంగా అయితే ఓడిపోరు అది ఖాయం కానీ వైసీపీని పూర్తిగా మట్టి కరిపిస్తామనే సవాళ్లు చేసి ఉన్నారు చంద్రబాబు అదేమంత ఈజీ అయిన పని కాదు జగన్ అధికారంలో ఉన్నారు సంక్షేమ పథకాలను పెద్ద ఎత్తున అమలు చేస్తున్నారు వైఫల్యాల ప్రభావం కింది స్థాయి వరకు వెళ్ళిందో లేదో చెప్పడం అసాధ్యం తక్కువ అంచనా వేయడం మంచిది కాదు అందుకే బాబుగారు వరుస పెట్టి అన్ని జిల్లాల నేతలకు ఫోన్లు చేస్తున్నారట జిల్లా స్థాయి నుంచి వార్డు స్థాయి వరకు అందరినీ లైన్లోకి తీసుకోమని నాయకులకు చెబుతున్నారట ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ అవకాశాన్ని జార విడవకూడదని వైకాపాను ఎన్ని విధాలుగా దెబ్బ కొట్టవచ్చో అన్ని విధాలుగా దెబ్బతీయాలని ప్రజల్లోకి సమస్యలను బలంగా తీసుకెళ్లి ప్రభుత్వం ఈ రెండేళ్లలో చేసిన అభివృద్ధి ఏమీ లేదనేది స్పష్టం చేపించాలని ఇవి సెమీఫైనల్ లాంటివని చెబుతున్నారట కొత్తగా పదవులు పొందిన నాయకులు ఎమ్మెల్యేలు కూడా బాబుగారి మాటలను సీరియస్గా తీసుకుని రంగంలోకి దూకేందుకు సిద్ధమయ్యారట